కళ్ళ ముందు ఒక ఆడియన్ కూర్చున్నాడు, చైర్ వేసుకొని కూర్చున్నాడు అని ఊహించుకొని నాకు జీరో వాచింగ్ వచ్చినా సరే ఆ ఆడియన్ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి అని ఊహించుకుంటా చేసేవాడిని బ్రో. హాయ్ అన్న, నా పేరు ముండా, మీరు చూస్తున్నారు ఎంబీజీ ఆర్మీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనకైతే తెలిసిందే మార్నింగ్ నుంచి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని అన్ని చోట్ల తిరుగుతుంది. అండ్ అందరూ ఒకే డౌట్తో ఉన్నారు, అన్న ఫ్రీఫైర్ బ్యాన్ అయిపోయిందా? నాకు ఇన్స్టాగ్రామ్లో ఓవర్ ఒక 59, ఇంకాస్త ఫ్యాన్సీ చేద్దాం, 69 మెన్షన్స్ దాకా వచ్చినాయి. ఓకే, సో నేను అవన్నీ చూశాను, అందరూ ఒకటే ఒక ఇమేజ్ చూపెడుతున్నారు, దాంట్లో 54 యాప్స్ లిస్ట్ ఉంటుంది, దాంట్లో గరీనా ఫ్రీఫైర్ ఇల్యూమినాటీ అని రాసి ఉంటుంది. అండ్ నాకైతే చాలా బాధగా అనిపించింది బ్రో అది చూసి. అండ్ ఇప్పుడు మీకు చెప్తాను రియాలిటీ ఏంటి, అసలు బ్యానా కాదా, అసలు ఎవరు అఫీషియల్ ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు, చిన్న ఛానల్స్ ఏం పెడుతున్నాయి, పెద్ద ఛానల్స్ ఏం పెడుతున్నాయి, అటు ఇటు తెలియని ఛానల్స్ ఏం పెడుతున్నాయి, అన్నిటి గురించి మాట్లాడతా బ్రో. బట్ ఇది చాలా ఇంపార్టెంట్, వినండి, మీకు పనికి వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రీఫైర్ బ్యాన్ అయిందా అంటే ఎస్, పార్షియల్లీ బ్యాన్ అయింది, పర్మనెంట్గా అయితే బ్యాన్ అవ్వలేదు. సెకండ్ థింగ్, ఈ బ్యాన్ అయిన తర్వాత మనం గేమ్ ఆడలేమా అంటే ఆడుకోవచ్చు, కానీ బ్యాన్ చేసిన యాప్స్ని గవర్నమెంట్ వాళ్ళు టెలికామ్ వాళ్ళకి ఇచ్చి ఈ ఐపీ అడ్రస్ల నుంచి వస్తున్నవి, వాటిని బ్లాక్ చేయండి అని చెప్తారు. సో కొద్ది రోజుల్లోనే మీరు వాడుతున్న ఫ్రీఫైర్ యాప్ పనిచేయటం మానేయచ్చు, జస్ట్ బికాస్ మీరు ఏ సిమ్ అన్నా తీసుకోండి, మీరు ఎయిర్టెల్లో ఉన్నా, జియోలో ఉన్నా, లేదంటే వొడాఫోన్లో ఉన్నా, బిఎస్ఎన్ఎల్లో ఉన్నా సరే, ఏ దాంట్లో ఉన్నా సరే మీకైతే ఫ్రీఫైర్ యాప్ అయితే ఓపెన్ అయితే అవ్వదు. సో కాస్త ఇదైతే అవుతుంది అన్నమాట. ఓకేనా? కానీ మీరు స్టిల్ ఆడాలి అని అనుకుంటే మీరు విపిఎన్ వేసుకొని ఆడచ్చు. ఓకేనా? మెయిన్గా చాలామందికి ఇంకా డౌట్ ఉంది, అన్న విపిఎన్ వేస్తే బ్యాన్ అయిపోద్దేమో అన్న, విపిఎన్లు వాడద్దు అని నేను ఫస్ట్ రోజు అలాగే అనుకున్నాను. బట్ నేను టెస్ట్ చేశాను, నా సొంత ఐడి మీద కొన్ని విపిఎన్ వేసి మార్నింగ్ నుంచి నేను నా ఫోన్లో ఆడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఐఫోన్ కొన్నా కదా మామ, మీకు తెలీదా, ఒక 2 మంత్స్ బ్యాక్ ఆర్ఎల్స్ 3 మంత్స్ బ్యాక్ 2 లాక్స్ పెట్టి నేను ఐఫోన్ అయితే కొన్నా. ఐఫోన్ వాళ్ళ హాలత్ అయితే మరీ ఖరాబు, పట్టించుకోకండి. ముందు ఆండ్రాయిడ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. నేనైతే 3 యాప్స్ రికమెండ్ అయితే చేస్తాను విపిఎన్స్, ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో వాళ్ళు. ఎస్ఈసి, సెక్ బూస్టర్, ఓకే, బూస్టర్ స్పెల్లింగ్ కూడా తెలుసు కదా, సెక్ బూస్టర్. అండ్ ఇంకోటి ఐ టాప్ విపిఎన్, ఓకే, ఇది 2వ విపిఎన్. అండ్ 3వ విపిఎన్ వ్యాస్ట్ విపిఎన్, విఏఎస్టి వ్యాస్ట్ విపిఎన్. నాకైతే ఈ 3 చాలా పర్ఫెక్ట్గా పనిచేసినాయి. ఓకే, ఈ 3 యాప్స్లోకి వెళ్ళి మీరు సింగపూర్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సింగపూర్ రీజియన్కి పెట్టుకోవాలి. మీరు సింగపూర్ అని పెట్టుకుంటే డైరెక్ట్ ఇండియా రీజన్కే కనెక్ట్ అవుతారు. ఓకేనా? ఏం కంగారు పడకండి, నేను టెస్ట్ చేశాను, నా అకౌంట్ ఓపెన్ అవుతుంది, వేరే వాళ్ళు ఎవరి అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, 3 విపిఎన్ యాప్స్. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో అన్ఇన్స్టాల్ చేసేసుకున్నారు అంటే కనుక వేరే పిచ్చి పిచ్చి వెబ్సైట్లకు వెళ్ళి ప్లీజ్ డౌన్లోడ్ అయితే చేసుకోకండి. నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఓకే, ఇది నా డిస్ప్లే క్యాప్చర్. అండ్ ఫ్రీఫైర్ దాంట్లోకి వెళ్తే కనుక మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మొన్నటి వరకు ప్లేస్టోర్ అండ్ గూగుల్ ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్ ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా ఇప్పుడు ఫ్రీఫైర్ అయితే కనబడట్లా. గూగుల్ ప్లేస్టోర్లో ఫ్రీఫైర్ మ్యాక్స్ ఉంది, ఫ్రీఫైర్ అయితే లేదు. బట్ ఇక్కడ మనకి కొత్తది ఒకటి ఇదైతే పెట్టాడు, ఫ్రీఫైర్ డౌన్లోడ్ అని చెప్పి. సో ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు, మీకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్రీఫైర్ యాప్ తీసుకోండి, లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. ఓకేనా? నేను చూపించదలుచుకోలేదు, మీకు అర్థమవుతుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్ ఉంది. ఇవి ఫ్రీఫైర్ అఫీషియల్ తరపు నుంచి వచ్చినవి. ఓకేనా? ఇది ఫ్రీఫైర్ అఫీషియల్ తరపు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే మెథడ్. సో మీరు ఇక్కడ నుంచి ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి, దీంట్లో నుంచి జిప్ ఫైల్ ఆర్ఎల్స్ అన్నీ అవుతాయి ఈ ఇన్స్టాల్ చేసుకుంటే. ఇది వేసుకున్న తర్వాత మీరు మీ అకౌంట్ లాగిన్ చేసుకొని ఆర్ఎల్స్ వేరే విపిఎన్ వేసుకొని ఆడాలి. మీరు జియో అయినా బిఎస్ఎన్ఎల్ అయినా ఏదైనా సరే కొద్ది రోజులు ఆగిపోద్ది మామ, గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్స్ అయితే ఇస్తారు. సో ఆర్డర్స్ ఎయిర్టెల్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు, బట్ మిగతా వాళ్ళైతే చాలా తక్కువ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీకు చెప్పేశాను మీరు దేని గురించి అయితే వచ్చారో, ఫ్రీఫైర్ బ్యానా కాదా అని మీకు అర్థమైపోయింది. ఎన్ని రోజులు అవుతుంది అంటే ఇది పర్మనెంట్ బ్యాన్ అయితే కాదు, టెంపరీ బ్యాన్, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ పట్టచ్చు మళ్ళీ ప్లేస్టోర్లోకి యాప్ రావడానికి. అప్పటి వరకు మీరు ఆడుకోవాలి అనుకుంటే కనుక ఆ విధానాలు నేను చెప్పేశాను ఆల్రెడీ. ఓకేనా? మీరు ఏపీకే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ విపిఎన్, 3 విపిఎన్లు చెప్పాను, సెక్ బూస్టర్,
ఐటాప్ విపిఎన్, వాస్ట్ విపిఎన్. ఈ మూడు విపిఎన్లు వేసుకొని సింగపూర్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్రీఫైర్ ఇండియా రీజియన్ కనెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ పింగ్ ఇష్యూస్. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీరు మీ విపిఎన్ని క్లోజ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఇది. అండ్ సెకండ్ థింగ్ మెయిన్గా మాట్లాడాల్సింది, ఎందుకు బ్యాన్ అయింది, ఎందుకు బ్యాన్ అయిందనే రీజన్ ఎవరికి తెలీదు. చాలామంది పిచ్చి పిచ్చి రీజన్లు చెప్తున్నారు, నేను కూడా ఇప్పుడు ఒక పిచ్చి రీజన్లు చెప్తాను. అండి, ఫస్ట్ రీజన్ ఫ్రీఫైర్ చైనీస్ యాప్, అందుకనే బ్యాన్ అయిందంటున్నారు. సో దీంట్లో చాలా వరకు నిజమైతే ఉంది. సో ఫ్రీఫైర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, నా వైఫే పేరు ఉంటుంది కదా, ఫారెస్ట్లీ మామ, ఫారెస్ట్లీ మామది సింగపూరే, బట్ అతను పుట్టింది ఆరెల్స్ ఆరిజిన్ వాళ్ళది చైనా. సో బ్యాక్ అండ్ నుంచి డైరెక్ట్గా పంపిపోయిన చైనాకి ఏదో విధంగా వెళ్తుందని ఒక రూమర్ అయితే వచ్చింది. సో చైనాకి మెయిన్గా మన డేటా పంపిస్తుంది కాబట్టి ఇది ఆపేస్తున్నాము అని అయితే చెప్పారు, ఓకేనా? అండ్ ఒకవేళ అది కూడా కాదనుకుంటే ఇంకో సెకండ్ రీజన్ చెప్తున్నారు, దానికి 10 సెంట్ షేర్స్ అయితే ఉన్నాయి, ఓకేనా? క్రాఫ్టాన్ ఆర్ ఎల్స్ 10 సెంట్ ఏదో ఇది ఉంది. సో దాని షేర్స్ అయితే ఉంటున్నాయి, 10 సెంట్ షేర్స్, 25% షేర్స్ అయితే ఉన్నాయి. గరీనాని కనిపెట్టింది, ఓకే, ఫ్రీ ఫైర్ని కనిపెట్టింది గరీనా కంపెనీ, గరీనాని కనిపెట్టింది సి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంటుంది. సో సి అనే కంపెనీలో మనకైతే 25% 10 సెంట్ షేర్స్ ఉన్నాయి, అవి చైనా వాళ్ళు. సో అందువల్ల బ్యాన్ అయిందని అంటున్నారు కొంతమంది. ఇంకొకటి ఉంది సెకండ్ థింగ్, ఫస్ట్ టూ థింగ్స్ చెప్పా, థర్డ్ థింగ్ చైల్డ్ పాలసీ. ఇదేంటంటే చైల్డ్ పాలసీ అంటే పిల్లలు చాలా డిఫరెంట్గా ఆడటం, గేమ్ని గేమ్లాగా ఆడకపోవటం. లైక్ ఎలా అంటే చాలా ఎక్కువసేపు ఆడటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అవ్వటం, అండ్ దీంట్లో చాలా ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం. మీకు తెలిసిందే ఫ్రీ ఫైర్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకైతే 256 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, అఫీషియల్ వేస్లోనే, అఫీషియల్ రూట్స్లోనే, ఓన్లీ ప్లేస్టోర్ నుంచి అని మనకైతే ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళే, ఓకే. సో అనుకోవచ్చు ఇక్కడ పే టు విన్ అవుతుంది, ఆర్ ఎల్స్ అది కూడా వద్దనుకోండి, అది నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ వేరే ఏదో చాలా ఇన్ గేమ్ ఐటమ్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పిల్లలు అనేది అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎక్కువసేపు ఆడుతున్నారు పిల్లలు కంటిన్యూస్గా వితౌట్ ఎనీ ఏజ్ రిస్ట్రిక్షన్ అనే దాని మీద అవ్వచ్చు. ఎందుకంటే 2 గంటలు ఆడండి, 3 గంటలు ఆడండి అని రూల్స్ పెడతారు అనే అప్డేట్ అయితే వచ్చింది. అప్పుడు లీక్స్ అయితే వచ్చినాయి, ఏంటి ఇన్స్టాగ్రామ్లో కొత్తగా అప్డేట్ రాబోతుంది, ఆ అప్డేట్ తర్వాత పిల్లలందరూ 2 అవర్స్ ఆడగలరు ఫ్రీ ఫైర్, ఆర్ ఎల్స్ 3 అవర్స్ ఆడగలరు అని వచ్చింది. సో ఆ విధమైన పాలసీలు ఫాలో అవ్వకపోవటం వల్ల కూడా ఇప్పుడు ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ అదే రీజన్ అయ్యి ఉంటే కనుక మనకి పాలసీలు సవరణ జరిగి గవర్నమెంట్ మామూలు చాలా స్లోగా వర్క్ చేస్తారు, వారానికి 3-4 రోజులు వర్క్ చేస్తారు, అండ్ అఫీషియల్స్కి చాలా పనులు ఉంటాయి కాబట్టి 2-3 నెలల్లో పాలసీలన్నీ సవరించుకొని మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ప్లేస్టోర్లోకి అయితే యాప్ తీసుకొచ్చుకుంటారు, ఓకే, యాప్ తీసుకొచ్చుకుంటారు, నో ప్రాబ్లం. ఫ్రీ ఫైర్ అయితే పర్మనెంట్ బ్యాన్ కాదు, నేను చెప్పాల్సినవి చెప్పేశాను. అండ్ నాకైతే చాలా బాధ వేసింది మామ, ఇప్పుడు చాలామందికి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది రైట్ నో, ఫ్రీ ఫైర్ వాళ్ళకి యార్ మంది బ్యాన్ అయింది అనేది. బట్ దానికన్నా ముందు మన యాప్ తిరిగి వచ్చేస్తుందరా, అప్పుడు పబ్జి పోయింది, బీజీఎంఐ అని పేరు మార్చుకొని వచ్చారు, ఇప్పుడు ఫ్రీ ఫైర్ పోయింది, మళ్ళీ పేరు మార్చుకొని వచ్చేస్తారా, ఎంతరా పబ్జి వాళ్ళు సంపాదించింది, ఎంత, ఒక 50 క్రోర్స్ క్రితం ఫైనాన్షియల్ ఇయర్లో చూసినట్టయితే, మన వాళ్ళు 250 క్రోర్స్. సో మన యాప్ ఈజీగా వచ్చేస్తుందరా అని అయితే సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. అండ్ బీజీఎంఐ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అరే మన వ్యాన్ అయింది, ఆల్రెడీ వ్యాన్ అయిందని. సో నో ప్రాబ్లం, నేను ఏ గేమ్ తరపునా లేను, నేను ఒకవేళ ఫ్రీ ఫైర్ పర్మనెంట్గా ఒకవేళ లేకపోతే సర్వర్స్ కూడా డౌన్ చేస్తే నేను ఏ గేమ్ అన్నా ఆడటానికి వెనుక అయితే ఆడను, ఎందుకంటే నేను బీజీఎంఐ స్ట్రీమ్స్ కూడా చేశాను, ఎక్కడ థర్డ్ ఛానల్లో టీమ్ ఎంబీజీలో, నేను అంత ప్రో ప్లేయర్ని కాదు బై ది వే. బట్ ఫ్రీ ఫైర్ కూడా నేను 3 సంవత్సరాలుగా ఆడానన్న, ఐ లిటరలీ ప్లేడ్ ఫర్ 3 ఇయర్స్, ఓకే. అండ్ నాకైతే పడుకున్నాను అనమాట మధ్యాహ్నం, ఒక చిన్న నాప్ వేసా, నా ఈ 3 సంవత్సరాల జర్నీ నాకైతే కల్లోకి వచ్చేసిందన్న, నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఉండేవాడిని, అప్పుడు స్ట్రీమ్ ఎలా స్టార్ట్ చేసాను. ఒక ఆడియన్ లేకపోతే కళ్ళ ముందు ఒక ఆడియన్ కూర్చున్నాడు, చైర్ వేసుకొని కూర్చున్నాడు అని ఊహించుకొని, నాకు 0 వాచింగ్ వచ్చినా సరే ఆ ఆడియన్ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి అని ఊహించుకుంటా చేసేవాడిని బ్రో లైవ్ స్ట్రీమ్. సో అండ్ ఆ తర్వాత కొద్ది రోజులకి ఎలాగంటే సబ్స్క్రైబర్స్ అంటే జస్ట్ నెంబర్స్ అని కూడా ఫీల్ అయ్యాను. మళ్ళీ అప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకున్న, ఒక 2-3 డేస్ నాకు నేను సర్ది చెప్పుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఆడియన్ అంటే సబ్స్క్రైబర్లు అంటే నెంబర్లు కాదు, అటు సైడ్ ఫీలింగ్ ఉన్న మనుషులు అని మళ్ళీ నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ చేశాను. అండ్
మెయిన్ డిసడ్వాంటేజ్ క్రియేటర్స్కి అవుతుంది. అండ్ నేను దానికన్నా పెద్దది ఇంకేం చూశాను అంటే ఈ స్పోర్ట్స్. సో ఈ స్పోర్ట్స్ అని ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. సో మన వాళ్ళు క్వాలిఫై కూడా అయ్యారు. సో ఆ ఈ స్పోర్ట్స్ కూడా ఆగిపోద్ది. నేను ఒక క్రియేటర్గా, నేను ఈ గేమ్ కాకపోతే ఇంకొక ఏ గేమ్ అన్న ఆడగలననే నమ్మకం ఉంది. బట్ ఒక ఈ స్పోర్ట్ ప్లేయర్ ఆ గేమ్ మెకానిక్స్ అన్నీ చదివి ఆర్ఎల్స్ ఆ గేమ్ మెకానిక్స్ అన్నీ అర్థం చేసుకొని ఆ లెవెల్లో గేమ్ ప్లే దేంట్లో చూపించాలన్నా సరే చాలా రోజులు పడుతుంది మామ. ఓకే, సో నో ప్రాబ్లం. ఏ గేమ్ అయినా సరే గేమే, దేనికన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దేనికన్నా పాలసీలు ఉంటాయి. సో ఇంతే అన్న నా అభిప్రాయం అయితే నేను చెప్పాను. ఇది కాస్త సాఫ్ట్ బ్యాన్ అనుకోండి, పార్షియల్ బ్యాన్, కంప్లీట్ బ్యాన్ అయితే కాదు. ఒకవేళ బ్యాన్ అయ్యిందనుకో జస్ట్ బికాజ్ ఆఫ్ ఏదో ఈ గేమ్స్ ఆడితే పిల్లల భవిష్యత్తు ఆర్ఎల్స్ ఇదని బ్యాన్ అయిందనుకో, ఫ్రీ ఫైరే కాదు, బీజిఎంఏ కాదు, సిఓడి కాదు, మీకు వేరే ఏ గేమ్స్ ఉన్నాయి అన్ని గేమ్స్ బ్యాన్ అయిపోతాయి. సో ఏ గేమ్ శాశ్వతం కాదు, అందరూ ఒకే దానికి ఎడిక్ట్ అయితే అవ్వకండి. అండ్ నేనైతే వేరే వేరే గేమ్స్ ఆడదలుచుకున్నాను, ఎందుకంటే నాకు అర్థమైంది కదా, లిటరలీ నా 3 సంవత్సరాలు ఒక జర్నీకి సడన్గా ఒక బ్రేక్ పడింది అనుకో, నేను నన్ను ఇమాజిన్ చేసుకోలేకపోయాను ఫ్రీ ఫైర్ అనేది లేకపోతే. అండ్ ఫ్రీ ఫైర్ ఆడియన్స్ సపోర్ట్ అండ్ ఫ్రీ ఫైర్ మీరు చూపించిన లవ్ అండ్ అఫెక్షన్. సో నేను ఒక ఆడియన్కి ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు వాళ్ళు కూర్చున్నారేమో, నేను వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోని ఊహించుకుంటాను నేను చెప్తున్నా ఇదంతా. సో చాలా బాధగా ఉంది బ్రో, బట్ ఇది త్వరలోనే అవుతుంది. బట్ నాకు ఈ రోజుకన్నా ఎక్కువ బాధ ఎప్పుడు వేసిందంటే నాకు ఫ్రీ ఫైర్ బ్యాన్ అని విన్న వెంటనే ఏమో నాకంత బాధ అయితే అనిపించలా. బట్ ఎమ్యులేటర్ ఇది చేశారు చూడండి బ్రో, టేక్ డౌన్ చేశారు, ఆ రోజు బాధ అనిపించింది బ్రో. ఆ రోజు దీనికన్నా ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. బట్ ఏది చేసినా ఎంటర్టైన్మెంట్గా బ్రో, ఎవరిలో అన్నా కొన్ని తక్కువలు ఉంటాయి, కొన్ని ఎక్కువలు ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో నేను పర్ఫెక్ట్ కాదన్నా, వేరే వేరే ఏయో ఉంటాయి పర్సనల్స్. సో ఐ విల్ ట్రై టు ఎంటర్టైన్ అండ్ ఇంకా ఇలాగే లైవ్ స్ట్రీమ్స్ కొనసాగుతూనే ఉంటాయి. రోజు 6 నుంచి 10 వరకు ఫ్రీ ఫైర్ కాకపోతే జీటీఏ కాకపోతే మైండ్ క్రాఫ్ట్ కాకపోతే వేరే ఏ గేమ్ అన్నా ఆడతా బ్రో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి గ్రాని. బట్ నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. నేను ఇప్పుడిప్పుడే కొత్త ఆస్పెక్ట్స్ ఆర్ఎల్స్ కొత్త రూట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను ఇది చేయగలను అని చెప్పి. ఐ వాంట్ సపోర్ట్ అన్న, ఒకవేళ ఆ సిరీస్ పెడితే కనుక ప్లీజ్ చూడండి బ్రో, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఫ్రీ ఫైర్ ఉన్నా లేకపోయినా ఏదున్నా సరే నేను మైండ్క్రాఫ్ట్ ఆడినా, మీకు అర్థం కాకపోయినా సరే అడగండి. ఒకే గేమ్కి అయితే ఎడిక్ట్ అయితే అవ్వకండి మామ, ఏది శాశ్వతం కాదు. ఒకరోజు ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు పోయిద్ది. బట్ స్టిల్ ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే మామ, మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బై బై. అండ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫైర్ లవర్ ఒక రెడ్ హార్ట్ అయితే స్పామ్ చేయండి చాట్లో. అండ్ ఈ గేమ్ కాకపోతే మీరు ఏ గేమ్ ఆడేవాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి, ఓకేనా? అండ్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మామ. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి.